విద్యార్థిని విద్యార్థులారా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా, నా పేరు షేక్ మహబూబ్ బాషా. హ్యాపీ లెర్నింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అంశం స్థిరత్వం. వస్తువు యొక్క మొత్తం భారం పనిచేసే బిందువునే దాని గగనాభి లేదా గురుత్వ కేంద్రం అంటారు. సౌష్ఠవత కలిగిన ఏకరీతి వస్తువులకు దాని జామితీయ కేంద్రమే దాని గగనాభి లేదా గురుత్వ కేంద్రం అవుతుంది. స్థిరత్వం. ఒక వస్తువు యొక్క గురుత్వ కేంద్రం నుండి భూమి వైపునకు గీచిన లంబరేఖ దాని ఆధారము గుండా వెళ్తున్నట్లయితే ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉంది అంటారు. ఒక వస్తువు యొక్క గురుత్వ కేంద్రం నుండి భూమి వైపుకు కీచిన లంబరేఖ దాని ఆధారము వెలుపల నుండి వెళ్తున్నట్టయితే ఆ వస్తువు అస్థిరంగా ఉంది అంటారు. ఈ గరాటును పరిశీలించండి. దీని వెడల్పాటి ఆధార భాగం కిందికి ఉన్నప్పుడు దీని గర్భనాభి ఆధారం గుండా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల ఇది స్థిరంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఇది నేలపై ఆరి ఉన్న భాగం చాలా తక్కువగా ఉండడం వల్ల, అంటే ఆధార భాగం తక్కువగా ఉండడం వల్ల దీని స్థిరత్వం చాలా తక్కువ. అందుకే ఈ గరాటు ఒకవైపుకు ఒరిగిపోతుంది. అప్పుడు దాని గరిమనాభి దాని ఆధారం గుండా వెళుతూ దానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాళ్ళన్నీ ఒకదానిపై ఒకటి ఏర్చబడ్డాయి. అవన్నీ స్థిరంగా ఉన్నాయంటే వాటి గురుత్వ కేంద్రం నుండి లంబంగా కిందకు గీచిన రేఖ ఆధారం గుండా వెళ్తుండడమే. నిటారుగా ఉన్న ఈ పొడవైన స్థూపాకార నిర్మాణాలన్నీ స్థిరంగా ఉండడానికి కారణం వాటి గురుత్వ కేంద్రం నుండి గీచిన లంబరేఖ వాటి ఆధారం గుండా వెళ్తూ ఉండడమే. తాడుపై నడిచే ఈ వ్యక్తి ఒక పొడవాటి కర్రను ఉపయోగించుకుంటాడు. ఇతను తన గర్భనాభి నుండి భూమి వైపుకు పనిచేసే రేఖ ఎప్పుడు ఆ తాడు గుండా వెళ్లేట్టుగా జాగ్రత్త తీసుకుంటాడు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ గివ్ ఎ థంబ్ అప్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్.